అందుకోసమే మనోహరులు చూడొద్దండి, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చలేదు. హాయ్, వెల్కమ్ టు ఈరన్న పొలంలో కష్టాలు. ఇంతగా మీరు అందరూ ఎలా ఉన్నారన్న? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి కూడా సపోర్ట్ చేయండి అన్న. అలాగే బెల్ ఐకాన్ కూడా అది ఆల్లో పెట్టుకోండి అన్న. అలాగైతేనే కదా నేను చేసిన వీడియోలు వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాయి. ప్లీజ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అన్న. ఇంకా నాకు ఇదే బ్రష్, ఇంకా సారీ అసలు బ్రష్ తా తిక్కింది. నేను ప్రస్తుతాన్ని అయితే చాలా తక్కువ దిక్కింది. అసలు వాళ్ళని కూడా మొత్తానికి అప్పుడెప్పుడో కుడుర్ మీద నుంచి పడిపేకేసి ఖాళీ రిఫైండే. ఖాళీ రిఫైండ్ అంటే ఇంకా ఇంటికాడే కాబట్టి ఇంకా అప్పుడు బయటకు తిరగడానికి ఎక్కడ లేదు కాబట్టి అప్పుడు ఒకటే కొన్ని రోజులు 2 వారాలు ఈ బ్రష్ ఆడేనే. అంతకు మించి నేను ఎప్పుడు ఇంక బ్రష్ తిక్కిందే లేదు. ఎప్పుడు ఎప్పులే, ఎప్పుడు ఎప్పులే. ఇంకా అప్పటి నుంచి కూడా నా దేశ ఉన్నప్పటి నుంచి కూడా నన్ను ఎప్పులే తిక్కేది. ఎందుకంటే పొద్దున్నే వస్తాం ఇంక ఎప్పులు ఇసుకునే తిక్కేది. ఇంక ఎప్పుల ఇదే ఎప్పులే ఇంక ఎప్పుడు తిక్కేది. ఇంకా ఇప్పుడు ఏం లేదు, మోటరు కాలిపోయేది ఒకరిది మా చేను పక్కల వాళ్ళది. ఏం పేరుకు దండని పిలిచిందనికే ఇంక పోతాను. ఎందుకంటే అంతేలే, చేను పక్కల చేను ఒకరికొకరు అవసరం పడతాం అనికేసి ఒకరు పిలిస్తే ఒకరు పోతామన్నమాట. ఎవరు అవసరం ఉండదంటే ఏమైనా కొంచే పని ఉండదండికిన ఇట్లా పనులు ఏమైనా మోటార్లు పెరిగే అట్లా వచ్చినా పోతామని కొంచెం నన్ను కూడా పిలిచారే. నన్ను కూడా ఇంకా పోదామనికేసి పెరుకుదాం. అది ఎద్దులకు కట్టుకొని పెరిగితే బాగా సింపుల్గానే వస్తారు, కానీ మనుషులకి కలంటే చాలా కష్టం అదే. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్నా మరి మనుషులకి కలంటే మటుకి చాలా చాలా కష్టం అప్ప. చూద్దాం పెరికేస్తే అటుకు పోతే కదా తెలిసేది మరి ఎంతమంది జాయిన్ అయ్యారనో మరి ఏమో మరి పెరికేకే. చూద్దాం. మర్చిపోయినా మాది కూడా 4-5 సార్లు కలిపేయండి మోటారు. మామ కూడా అది పెరిగినప్పుడు కాకపోతే మా మనుషులకు గెలము, ఎద్దులకు గట్టి పెరికామే. అది చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్లో పెట్టేనప్పుడే ముందరే వీడియోలు, ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే మటుకి నా ఛానల్లో బేకేసి ఒకసారి చూడండి. అవి కూడా నన్ను ఇంకా ఈడే దావంగానే అప్పుడే పెరిగిన కలబడారా. ఆడ ఎంతమంది, ఆడ ముగ్గురు ఉండరు, ఈడ మామ ఒక్కడే ఉండడు. ఏంటి కింద నేను ఇంత దూరం నుంచే చూపిస్తానంటే దగ్గర పోతే ఇట్లా చూపి కూడా చూపినారు. ఇంకా దళాలు అయ్యి ఇందుకే లేట్ అయ్యేదానికే ఇంక మరి ఆదరతారు. అందుకోసమే దూరం నుంచి ఇందు నుంచే చూపిస్తాను. దగ్గరికి పోతే ఇంకా కుదురుతానో లేదు మరి. ఎందుకంటే మనుషులు ఇగ్గారు కదా, అందులో ఇంకా అంత ఖాళీ ఉండేలేదు. ఇంకా ఫైనల్గా కష్టపడికేసి ఇంక పెరికేసామే. అసలు దొంకెక్కిపోయేది మాకు ఇంక ఇది ఇంత పెరిగే తలకల. అమ్మా పెరికే తలకల్లా అల్లాడిపోతుందమ్మా. మాది 300 అడుగులు, ఎద్దులకు కట్టుకొని పెరికింది, సింపుల్గానే పెరుగుతుమే. ఇది ఎంత 200 ఉండదు. ఇది ఇంత కాకపోతే మనుషులు పెరికాం కాబట్టి ఫుల్ అల్లాడిపోతుంది. శన దొమ్కెక్కిండి ఫుల్, శన బిర్రు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, శన కష్టపడతారా ఇలాంటివి. మరేం ఇంత సింపుల్ చూపిస్తా కదా అనుకునేటారు. ఎందుకంటే ఇప్పుడు మా కాడ కదా, మా శనికాడు కదా, మా వాళ్ళు ఎదురుగా నేను పెద్దగా కొద్దిగా భయపడుకున్నట్లా అదే ఏమనుకున్నారో అట్లా తీసుకుంటాను. కానీ ఏరో వాళ్ళకి ఇక్కడ పైకి వచ్చి తీయాలంటే మగపిల్లలే, మరి అంతా మగపిల్లలే, మగలే ఉండేది. అయినా సరే తినికి సిగ్గుపడతానంటే సిగ్గుపడేదాని కోసం కాదు, ఎగతాలు చేస్తారనమాట తీసిగిన. ఏం బిడలు లే ఏం అది దాని చొప్పును కూడా లే మా భాషలోన. సరదాగా ఇంకా ఎట్కారమే చేసేది. ఇంకా తన కోసమే తీసేకి అట్లే కొద్దిగా ఆ కొద్దిగా ఎందుకంటే పోయాను కాబట్టి అప్పుడు దూరం నుంచి ఇప్పుడు మరి దగ్గర నుంచి కొద్దిగా చూపించింది. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నా కష్టాన్ని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి అన్న. సపోర్ట్ చేసి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా కానీ ట్రై చేస్తాను. అది మీరు సపోర్ట్ చేస్తే ప్లీజ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మటుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అదే పిల్లలు ఎవరైనా ఉంటే మటుకి ప్లీజ్ చదువుకునండి. తల్లిదండ్రులు ఎవరైనా కానీ మనం పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదనే చదువుకోమని చెప్పేది. ప్లీజ్ మీ తల్లిదండ్రుల మాట్లాడి చదువుకోనండి. ఏంటికి మెడతాకు పట్టుకొని పోతానంటే నీళ్ళు అదే మెరి చెట్టు ఊకే డ్రిప్ పెట్టేదానికి అసలు చేను పెద్దగా లేదనమాట. పెద్ద మడకేసింది, 2 మడకలు వేసింది కదా, కుషిని లూజ్ ఉండేదానికి అసలు లేదు. దానికోసమే అదే గుంటూరు బాసి నెల్లు ఇడతామనుకున్నామే. ఏం నెల్లు లేవంటారు మరి, గుంటూరు బాసి వరకు నెల్లు ఇడిస్తారా అని అనుకున్నారు. ఎందుకంటే తప్పదు పెట్టడిసి పెట్టాను కూడా కట్టుకేసి భూమిని కొద్దిగా అనుకూసినాలి అనమాట. నెల్లు ఇడిసిన పొరుగు నెల్లు ఇడిస్తే కొద్దిగా కుసిన పడుతుంది, అట్లానే కొద్దిగా లేస్తానే చేయను అనుకొని ఇడాలనుకున్నామే. చూద్దాం ఏమన్నా కానీ గుంటూరు ఇప్పుడు గుంటూరు వేళ బాహుబలి సినిమాలో తాడు ఉన్నట్లుండదు, ఎంతలా ఉండదు. అసలు ఈ తాడు కట్టుకొని ఇచ్చిన దానికి అసలు పాచేదానికి అసలు సరిగేదాదు. ఎంత ఏమి ఇదేమన్నా గుండు కాదు, దానికోసం ఇది ఇంత ఉచ్చి కట్టాలనుకునేనే ఎంతలా అవదుగా.
ఇట్లా తడి ఇవ్వడం తెచ్చాడా? ఇది సన్న ఫోటో తడి ఉంటుందిలే కానీ వాడు కందలకి అది ఇద్దే చెక్ పెట్టాడా? ఇంత సరిగ్గా దాక్కున్నదనక దానికోసం ఇంకా వచ్చానా, ఉచ్చికేసి మరి తిప్పి ఇది వేరే ఈసలు అప్పుడు కింద ఉంది కదా, ఇప్పుడు పైన వేసి కట్టానా? అసలు ఈ తాడ మరి రెండు పదరాలు తనేసి కొద్ది కట్టేదానికి ఈడవుదు మరి. ఏమే ఈ తాడి ఎట్లా జరిపోతుంది? అసలు ఒక దిక్కు నుంచి చేసినా కూడా సరిగ్గా దాదు, ఎట్లా తిప్పుడు వాడు అట్లా కడితే ఇంకా ఎంతలా గుంటుగా. ఏం వాడు ఫోటో తాడు కిందలకి ఇవన్నీ తలకెనేపులు ఇవన్నీ అసలు ఎంత కట్టినా ఎంత చూసినా కూడా అసలు సరిగా దాదు. ఇంకా అదే గెర్రలు పడింది, అదే ఒక్క ఒక్కయి నొప్పులు పోతుంది, ఒక్క పైన వస్తుంది. ఎక్కడి తుప్పుతాడు తెచ్చాడే ఇది? అక్కడ పోయి కందలాకి అంత ఇది ఉచ్చు కట్టుకున్నానంటే అసలు సరిగా, అసలు ఉచ్చు కట్టుకున్నాలంటే అసలు ఎంత వచ్చినట్లుంటుంది. మరి కట్టాలంటే అసలు సరిగా అది కుదిరే దగ్గర అంతే ఈ తలకాయ నొప్పి ఒక్కోసారి గుంటుకులు. బాహుబలి దీనికి రాజమౌళి ఎంత కష్టపడ్డాడో కానీ అంత కొద్ది ఇప్పుడు ఎక్కువ కష్టపడతాం మనను. అవును రాజమౌళి ఎంత కష్టపడ్డాడో మీకే నాకేం పెద్దగా తెలుసు, పాపం కష్టపడడానికి ఆయనకు తెలుసు. కానీ ఎందుకంటే ఆ కష్టం కూడా మనకు కనపడతాలే, ఎందుకంటే అంత తీయాలంటే మామూలు విషయమా, నమ్మ సినిమా కదా లేదేమే. నాను కూడా అట్లా అంత తిప్పలు పడానని అనుకున్నలే, కొద్ది తిప్పలు పడితే ఇది ఇంత 8 సార్లు ఉచ్చి కట్టాను చూడు ఇది ఇంతకి. వాడే బాసాడు ఫై కష్టం, ఇంకా కొద్దిని ఫై పెట్టేరుతాను ఇంకా నన్ను చూడాలా మరి ఇది ఇంత ఎట్లా బాస్తున్నావు మరి. బాగు బాస్తే బాగుండే వాడు కొద్ది చదువుకున్నా కూడా కొద్దిగా కడ్డ పడున్నట్లుడు. ఈ లైన్ లేదు కొద్దిగా ఈ అట్లా ఇట్లా కట్టుకున్నాను ఇట్లా కట్టుకున్నాను అని, ఎందుకంటే వాడు చదువుకునేవాడు కాబట్టి ఇంకా పర్లేదు అందుకే చేస్తాలే. ఇంకా బాగా తెలుసుకున్నాలా ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి లెక్క గప్పని క్యాచ్ చేయాలా, కానీ వాడు గప్పని క్యాచ్ చేయడు. ఇది వీడియో మాసర్పూడి తీసాను, ఫైవ్ చూసేసి కాయల వల్ల బాగానే రాలిపోయాడే. మామూలే కాయ చెట్టు చెట్టు మీద అంటే కాయలు పట్టేదంటే ఇంకా అది ఎద్దుల కాయలు తగిలితే సార్లు రాలిపోతావు, బాగానే రాలేవు కాయలు. మామూలే అట్లా పని చేసేటప్పుడు ఎన్ని రాలుతావు, ఇవన్నీ రాలి మిగిలినవే మనకి అనుకున్నాను. ఇంకంతే ఇంకా ఈ వీడియోకి అయితే అయితే ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకొని నాలంటోని కూడా సపోర్ట్ చేయండి అన్న. అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే మటుకి ప్లీజ్ మీ తల్లిదండ్రులు మాట్లాడి చదువుకోనండి, ఏ తల్లిదండ్రులైనా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే చెప్పేది ప్లీజ్ మీ తల్లిదండ్రులు మాట్లాడినాను. కొద్దిగా విషయం మర్చిపోయినా మా ఊర్లో వాళ్ళు ఎవరన్నా కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ నా వీడియోలు చూడొద్దండి, ఎందుకంటే మీకేం ఇంట్రెస్ట్ వస్తుంది? మీరు పడిన కష్టాలే కదా మీరు చూడుకునేవి, ఇవి అందుకోసం మీకు ఇంట్రెస్ట్ వచ్చేలేదు. మరి ఇట్లా వీడియోలు ఏంటికి పెడతామని మరి మీరు అనుకున్నచ్చు, కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ సిటీలో ఉన్న వాళ్ళకి కానీ బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మనకే మనమే ఏరు ఈడ ఊర్లో ఉన్న వాళ్ళు అయితే ఏరు బతికినా అది అదే ఊరిలా ఆ ఈ ఊర్లో గుడి ఆడు ఉండదు, ఇంకా అదే వాళ్ళు ఏమవుతారు మీకు వీళ్ళు ఏమవుతారు అనేది తెలుసుకునే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనకు, వచ్చేలేదు ఏరు పోతే వస్తుంది. అదే గుంటూరు పోయినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ గుంటూరులో ఎట్లా బతికేది కానీ వాళ్ళు నీట్గా ఉండేది కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉండేదే చాలా నీట్గా కదా. మనకు కూడా వాళ్ళ ఇండ్లు చూడాలని కానీ వాళ్ళ గురించి తెలుసుకున్నాలని కానీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. దానికోసమే నా వీడియోలు కూడా మన వాళ్ళకి వచ్చేలేదు కానీ అక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఒకవేళ మన ఊర్లో కానీ మన సైడే కానీ ఏ ఊర్లోకి కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అందుకోసమే మన ఊర్లో చూడొద్దండి, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చలేదు. ఏంటి కూకమ్మర్ అది ఇది సోదాన్ని నన్ను ఏదో ఒకటి అనుకునే కంటే మనసును చూడుకున్నట్లుండేదే మేలు కదా, నన్నే మిమ్మల్ని చూడమంటన్నా ప్లీజ్ చూడొద్దండి. ఇంకా ఈ వీడియోకి అయితే అయితే ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకుని నాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి అన్న. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.